सताची प्रेम चैनल प्रेक्षकुल की ना नमस्कार सताची प्रेम चैनल निर्वाहकुलु मरियु दर्शकुलु श्री कोंडविट्टी सत्यम गारिकि नन्नु ई चैनल्लो परिचयं चेसिन श्री जीएल कुमार गारिकि मोदट ना कृतज्ञतलु तेलियजेसुकुंटुन्नानु। ना पेरु रविचंद्र रेड्डी, मा नान्नगारि पेरु वि आदिमूलम रेड्डी, మా అమ్మగారు ధనలక్ష్మి, మా నాన్న వచ్చి ఇక్కడ గుడిపాలెం మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్లో పాపసముద్రం విలేజ్లో జన్మించారు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా తమిళనాడు వేలూరు జిల్లాలో ఆయన టీచర్గా పనిచేస్తూ మా బాల్యం మొత్తం ఆ వేలూరు ఆంధ్ర బార్డర్ వేలూరు చిత్తూరు ఆంధ్ర బార్డర్లో మా బాల్యం మొత్తం గడిచింది. మా చదువులు 10th అప్ టు 10th క్లాస్ వరకు సేర్కాడు కుట్రోడు అనేసి తమ వేలూరు డిస్ట్రిక్ట్ లో ఒక ప్లేస్, అక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో నాకు 10th క్లాస్ వరకు నా విద్యాభ్యాసం జరిగింది. ఆ తర్వాత నేను డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తిరుపతిలో ఎస్పి పాలిటెక్నిక్ కాలేజీలో చేశాను. అప్పటికే నాకు చిన్నప్పటి నుంచి ఒక 7th క్లాస్ నుంచి నాకు సినిమాల మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కలగడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఏదో చిన్న చిన్న కథలు అవన్నీ రాసుకుంటూ ఇలా ఆ ప్రయాణం సాగిస్తూ వచ్చాను. నాకు నేను ఒక్కడే కొడుకు మా నాన్న అమ్మకి, మరి మా అక్క మాకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. వాళ్ళంతా అక్కడే తమిళనాడులోనే అంటే వేలూరు డిస్ట్రిక్ట్లోనే వాళ్ళు సెటిల్ అయిపోయారు. నేను ఈ పాలిటెక్నిక్ చదవడం కోసం తిరుపతిలో మొదట అడుగు పెట్టాను. నాకు ఇక్కడ సీటు వచ్చింది. అక్కడ నుంచి నాకు తిరుపతి మీద మమకారంతో తిరుపతిలో సెటిల్ అవ్వాలనే ఒక ఉద్దేశం అప్పుడే కలిగింది నాకు. అక్కడ నుంచి అందులో నాకు సినిమా ఫీల్డ్ మీద నాకు తెలుగు మెయిన్గా తెలుగు తమిళ కంటే తెలుగే మా లాంగ్వేజ్ అంతా మాతృభాష తెలుగు, మాట్లాడేది తెలుగు. తమిళనాడులో బాల్యం గడిపినా కూడా తమిళ మాట్లాడడం వచ్చే కానీ రాయడము ఇవంతా ఏమి రావు. అందువల్ల తెలుగు దీన్ని బట్టి అందులోనే ఆంధ్రాలో అదే తిరుపతిలోను సెటిల్ అవ్వాలనేసి అనుకున్నాను. అందువల్ల తిరుపతిలో నా పాలిటెక్నిక్ కాలేజీ రావడం, ఇక్కడే మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే సెటిల్ అవ్వాలా ఉద్యోగం చూసుకోవాలని ప్రయత్నాలు చేశాను. ఈ సినిమా మీద మక్కువ వల్ల నేను ఉద్యోగ ప్రయత్నాలు పెద్దగా చేయలేదు. ఆ డిప్లొమా మీద ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద ఈబీలు అంతా పోస్టులు అంతా అవకాశాలు దండిగానే ఉన్నాయి టీటీడీలు అన్నింటిలో, కానీ సినిమాలో సెటిల్ అవ్వాలని ఒక బలమైన కోరిక ఉన్న వల్ల నేను ఉద్యోగాలు గట్టిగా ప్రయత్నం చేయలేదు. దానికోసం నేను చెన్నైకి మొదట నేను హైదరాబాద్ వెళ్ళాను. ఎందుకంటే తెలుగు అంటే హైదరాబాద్ కదా, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఇక్కడ మన మామూలుగా కదా అందరూ చేసే కొంతమంది చేసే ప్రయత్నాలుగా నేను కూడా ఆ స్టూడియోల చుట్టూ ఈ ఆర్టిస్టుల చుట్టూ ఈ దర్శకుల చుట్టూ అలాగే వాళ్ళ ఆఫీసులకి ఇట్లా అట్లా తిరిగి పెద్దగా అప్పుడు వచ్చి ఓన్లీ ఇంత ఇప్పుడులాగా పలు ఛానల్స్ సినిమాలు అప్పుడు ఓన్లీ సినిమానే వేరే ఒక దూరదర్శన్ ఛానల్ తీసుకుంటే ఒక దూరదర్శన్ తర్వాత సినిమా. ఆ సినిమాలో ఎంటర్ అవ్వాలంటే అది ఏదో అది చాలా పెద్ద ఇది. ఎందుకంటే ఇప్పటిలాగా అంత ఈజీ కాదు. కార్డు మెంబర్షిప్ కార్డు అది కావాలా ఇది కావాలా అనేసి దానికంతా వందల వేలల్లో అవుతుందంటే మనకు అంత ఆర్థిక స్తోమత లేక ఆ కార్డులు ఏమి తీసుకోలేదు. మన ప్రయత్నం అని చేశాము. తర్వాత ఇక్కడ తెలుగు ఫీల్డ్ లేదు, మీరు చెన్నై వెళ్ళండి అని చెప్పారు. చెన్నై అయితే మాకు ఇంకా దగ్గర కూడా, మా ఊరు నుంచి వేలూరు నుంచి చెన్నై దగ్గర కదించి సరే మళ్ళీ రీబ్యాక్ టు మై విలేజ్ వచ్చి మళ్ళీ కొన్నాళ్ళు నేను ఇక్కడ ఉంటూ మళ్ళీ చెన్నైకి వెళ్ళాను. చెన్నైలో సేమ్ ప్రాసెస్ సేమ్ ప్రయత్నాలు చేశాను. అన్ని స్టూడియోలు ఆర్టిస్టులు అంతా తిరిగి పెద్దగా అంటే అది ఎక్కడో నాకు అదృష్టం లేదా లేదు నా ప్రయత్నం లోపమా ఏమో తెలియదు, కానీ నాకైతే పెద్దగా అవకాశాలు రాలేదు. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు ఉండే అందులో ఆర్థికంగా పెద్ద సపోర్ట్ లేదు. మెయిన్గా వచ్చి ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఆ సినిమా ఫీల్డ్ అంటేనే వాళ్ళు అస్సలు నచ్చలేదు, దాని జోలికి పోవద్దు, మనకు సెట్ అవ్వదు అది, అది మన పరిస్థితికి
ఆలో రావాల్సిన ఆలోచన కాదు అది. అందువల్ల నువ్వు వచ్చి ఉద్యోగం చేసుకో, లైఫ్ సెట్లో జీవితం పాడు చేసుకోదనిసి పదే 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 చెప్పడం వలన నాకు కొంచెం భయం వేసి మళ్ళీ రీబ్యాక్ టు మై నేటివ్ ప్లేస్ వచ్చాను. వచ్చిన తర్వాత అది ఈ సినిమా ఫీల్డ్ అనేది అందులో ఆర్టిస్టులకు రంగు వేస్తే కానీ, రంగు వేస్తే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లు ఈ కథలు రాసే వాళ్ళకి ఇది బై బర్త్ ఎప్పుడు పుడుతుందో పుట్టింది అప్ టు డెత్ వరకు ఈ కోరిక అనేది చావదు. ఇది ఎంత పోసుకున్నా అక్కడికే మళ్ళీ మళ్ళీ లాగుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలోనే నేను మళ్ళీ కొన్నాళ్ళకి నేను ఎక్కడైతే చదివానో అక్కడే నేను వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సు ఉంటుంది అది, అందులో వొకేషనల్ ఇన్స్ట్రక్టర్గా నేను ఇంటర్మీడియట్ అది ప్లస్ వన్ ప్లస్ టూ అంటుందని దాంట్లో లెక్చరర్గా, అంటే లెక్చరర్ అంటే టెంపరవరి లెక్చరర్ అంటే పర్మనెంట్ పోస్ట్ కాదు, టెంపరవరిగా జాయిన్ అయినాను. అక్కడ కొన్నాళ్ళు అట్లాగా చేసుకుంటూ ఉంటే నాకు మళ్ళీ అదే సినిమా ఈ టీవీలు సినిమాలు చూడడం అంటే మళ్ళీ మళ్ళీ మైండ్ అక్కడికే ఎక్కడ చుట్టి అక్కడికే పోతుందని ఉంటే అదే అక్కడికి అదికే వస్తే లేదు మనం ఏదో మన మన అంబిషన్ వేరు, మనం చేసే పని వేరు, ఇది బతకడం కోసం ఏదో ఉద్యోగం చేసుకుంటుంటే అనేది కరెక్ట్ కాదు అనిపించింది. మళ్ళీ మనం ప్రయత్నం చేద్దామనేసి అనేక తర్వాత మళ్ళీ చెన్నైకి మళ్ళీ వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ ప్రయత్నాలు చూసి ఆ తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మనకు సార్ ఒక కళాశీల అల్లమ్మ అని ఒక సార్ ఉన్నాడు. ఆ సార్ వచ్చి మన ఋతురాగాలు శ్రీకాంత్ ఎంటర్ప్రైజెస్లో పల్లమాల సుధాకర్ సార్ని వాళ్ళ ఆఫీస్కి ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ ఈ మాదిరిగా ఇంట్రెస్టెడ్ ఇట్లా. అప్పటికే నేను కొన్ని ఇదే ఈ షార్ట్ ఫిలిములు ఈ టెలిఫిలిములు చాలా వరకు చేశాను. ఆ ప్రూఫ్లు పెట్టుకొని అక్కడికి వెళ్ళాను. సరే ఒకటి రెండు చూశారు, సరే ఇంట్రెస్ట్ అందులో ఆయనకు మన నేటివ్ అభిమానం తిరుపతి అంటేనే ఒక అభిమానం కలిగింది ఆయనకి. సరే ఉండండి అనేసి టెంపరవరీగా నన్ను ఎత్తుకుపోయి ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో వేశారు అసిస్టెంట్ ఎడిటర్గా. ఆ ఋతురాగాలు సీరియల్కు కొన్నాళ్ళు పనిచేశాను. ఆ తర్వాత కొన్న నేను ఎప్పుడు యాడ్ చూసి ఈనాడు పేపర్లో ఒక యాడ్ చూసి ఈటీవీలో కెమెరామెన్స్ కావాలంటే అక్కడ అప్లై చేశాను. అది మధ్యలో ఇక్కడ వస్తుంది రన్ అవుతున్నా కానీ మధ్యలో అది వచ్చింది. సరే ఈటీవీలో కదా కెమెరామ్యాన్ అంటే మళ్ళీ అక్కడికి సార్ చెప్పేసి నేను అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడ కొన్నాళ్ళు కెమెరామెన్గా అంటే న్యూస్ కెమెరామెన్గా కొన్నాళ్ళు చేశాను. అక్కడ నుంచి నన్ను సరే మళ్ళీ కొన్నాళ్ళకి వాళ్ళు వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయడం, నాకు నేను హైదరాబాద్లో ఉండాలా, హైదరాబాద్ ఫీల్డ్ ఉంది కాబట్టి అక్కడ ఉండాలని నేను పోయి వెళ్ళాను అక్కడికి. ఏదో ఒక బతకడానికి ఏదో పని చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మన లైన్ లేక వద్దాము అని అనుకునే ప్రయత్నంలో ఆ ఈటీవీలో జాయిన్ అయ్యాను. కానీ అక్కడ వాళ్ళు వైజాగ్ ట్రాన్స్ఫర్ చేస్తాను, నేను హైదరాబాద్ నుంచి వెళ్ళడం ఇష్టం లేక దాని అనుకున్నాను. ఆ తర్వాత చాలా ప్రయత్నాలు చేశాను, కొంతవరకు చేశాను, అక్కడ స్టూడియోలో అది ఇది చేశాను. చెప్పుకోదగ్గరే ఏమీ చేయలేదు, ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గాను ఎక్కడ ఎవరిద్దరు జాయిన్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఇంకా అప్పటికే నాకు ఈ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసేటప్పుడే నాకు మ్యారేజ్ చేసినారు. నాకు ఆ లైఫ్ మీద భయం కలిగింది. ఇక్కడ ఫ్యామిలీ చూసుకోవాలా, ఫ్యామిలీని ఎండ చేయాలా, ఎర్నింగ్ చేయాలా, ఈ సినిమా ఫీల్డ్లో అవకాశాలు రాలేదు, వచ్చినా పెద్దగా ఫైనాన్షియల్గా ఏమీ లేవు, ఏదో ఫుడ్ పెడతారు, ఏదో ట్రావెలింగ్ ఇస్తారు అంతేగాని మనం సెటిల్ అయిన వరకు కొంతకాలం వరకు వాళ్ళు ఏమి ఇవ్వరు అని అర్థమైపోయింది. సరే అంతలేక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావడంతో మళ్ళీ రీబ్యాక్ టు నేను మళ్ళీ తిరుపతికి వచ్చేసాను. ఫ్యామిలీని తిరుపతి షిఫ్ట్ చేసి తిరుపతిలో సెటిల్ అయిపోయినాము. సరే అప్పటికి సినిమా ఫీల్డ్ సరే ఏదైతే మన సినిమా ఫీల్డే కదా ఇంట్రెస్ట్ అనేసి ఆ తర్వాత అంతకుముందే కొన్నాళ్ళు నేను ఆర్టీసీలో పనిచేశాను. అప్పుడే అల్లమ్మని పరిచయం అయింది. అప్పుడే ఆర్టీసీలో పనిచేశాను. ఆర్టీసీలో కంప్యూటర్ డిపార్ట్మెంట్ కొండ మీద తిరుమలలో పనిచేశాను ఒక 5 ఇయర్స్. అక్కడ ఒక 5 ఇయర్స్ అక్కడ గడిచిపోయింది. ఈ సినిమా మమకారం వల్ల మళ్ళీ అక్కడ కూడా నేను స్టెబర్గా నిలవలేకపోయాను. అఫ్కోర్స్ ఈ ఆలోచన సినిమా అనే ఆలోచన లేకపోయింటే ఉద్యోగరీత్యా ఉద్యోగంలోనే అట్లా చిన్న చిన్న ప్రమోషన్లో అట్లా సెటిల్ అయిపోయి ఇప్పటికీ ఒక రిటైర్మెంట్ స్టేజ్లో ఉండేవని నియర్ ఇప్పుడు నాకు 58. అఫ్కోర్స్ నేను రిటైర్మెంట్ ఎండింగ్లో ఉండేవని సినిమా నన్ను ఒక చోట నన్ను ఉండనీయలేదు. వాస్తవం చెప్ప నన్ను ఉండనీయలేదు. ఆ ప్రయత్నం నేనే మళ్ళీ హైదరాబాద్ పోవడం, ఈటీవీలో పనిచేయడం ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ రీబ్యాక్ టు
వచ్చేయను. సరే ఏ ఫీల్డ్ అయితే మన ఇంట్రెస్టో దానికి సంబంధించి మనం బిజినెస్ చేద్దాము అనే ఒక ఆలోచనతో నేను స్టూడియో సెటప్ చేశాను. అది కూడా నా మిత్రుడు మిట్టపల్లి విశ్వనాథ రెడ్డి ఆయన సహకారం కొంచెం నిన్నకు ఆయన నేను ఇంకో ఫ్రెండ్ వరాల రెడ్డి ఆయన కూడా విశ్వనాథ రెడ్డి ఫ్రెండే ఆయన ద్వారా మేము ముగ్గురు కలిసి ఒక కెమెరా ఒకటి కొనుక్కున్నాము. మేమిద్దరమే మెయిన్గా ఆర్గనైజ్ చేసేవాళ్ళము. అక్కడ నుంచి కెమెరా కొనుక్కున్న తర్వాత చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు టెలిఫిల్మ్లు అంట మరో టెలిఫిల్మ్ చేయడం ప్రారంభించాము. సతాచి ప్రేమ్ ఛానల్ ప్రేక్షకులకి నా నమస్కారాలు. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.